ఉమ్మడి మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలపై ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూరజ్ నడి తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి, ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై సీఎం రివ్యూ పట్ల మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏదైనా సందర్భంలో నీటి ప్రవాహం తగ్గిపోవడం వల్ల కృష్ణానది నిర్మించిన ప్రాజెక్టులకు నీళ్ల లభ్యత కాని పరిస్థితిలో గోదావరి నీళ్లను అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆయన సూచించడం జరిగింది. ప్రతి ప్రాజెక్టును నిర్మించడంతో పాటు దాని నిర్వహణ కోసం అవసరమైన ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ రూపొందించుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఇవాళ ఆయన సూచన చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమీక్షా సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మరి జనార్దరెడ్డి, గోల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, అంజయ్ యాదవ్, జయపాల్ యాదవ్, రాజేంద్ర రెడ్డి, అబ్రహం, రామ్మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పట్టం నరేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్, హరిప్రియ నాయక్, రామలో నాయక్, రేఖాకాంతరావు, ఆతం సక్కు పాల్గొనగలిగింది. ఖమ్మం జిల్లాను ఆనుకునే గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ జిల్లాలో అడవులు ఎక్కువ, వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది. తుమ్ముగూడెం వద్ద పుష్కలమైన నీళ్ల లభ్యత ఉంటుంది. గరిష్టంగా 195 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపేసే జిల్లా అంతా సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని అనుకూలతలు ఉండి కూడా ఖమ్మం జిల్లాలో కరువు తాండవించడం క్షమించడం నేరం. ఖమ్మం జిల్లా అందరినీ సస్యశమనం చేసే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడడం జరిగింది. దుమ్ముగూడెం దగ్గర నుంచి గోదావరి నీటిని బయ్యారం చెరువు వరకు ఎత్తుకోసి జిల్లా అంతటికి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందని ప్రాంతాలను గుర్తించి స్థానిక వనరుల ద్వారా సాగునీరు అందించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ అసైన్ భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సమస్య పాలనలో ఎక్కువగా నష్టపోయిన మహబూబ్నగర్ జిల్లా ఒక్క దూరాల సోదు ద్వారానే ఎక్కువ ప్రాజెక్టులను రూపకల్పన చేయడం వల్ల నీళ్లు సరిపోని పరిస్థితి నెలకొనున్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అందుకే పాలమూరెత్తిపోతల పథకం శ్రీశైలం సోదు ద్వారా కూడా నీటిని ఎత్తుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కలవకుర్తి, నెట్టంపాడు, కోయల్సాగర్, భీమా ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తి ఆయకట్టు నీరు అందించడానికి వీలుగా ఎక్కడికక్కడ అవసరమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని, చెరువులను నింపే ప్రణాళిక రూపొందించాలని, పాలమూరు జిల్లాలో చెన్నవనిపల్లి రిజర్వాయర్ ను కూడా ఉపయోగంలో తెచ్చే విధంగా విధానం రూపొందిస్తామని చెప్పేసి కూడా ఆయన వివరించడం జరిగింది. శోభన్ రైట్.